వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ రాఘవ. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలనే మహిళలకు బతుకమ్మ చీరలు, మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రతి జర్నలిస్టుకు పియూడబ్ల్యూజే అండగా ఉంటుంది, యూనియన్ నాయకులు బస్వరాజ్, గోవర్ధన్ గౌడ్. కేలైకాలను గండి కొట్టినా పట్టించుకోవడం లేదని ధర్నా రాస్తారోకు. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని ప్రతి మహిళ పండుగలకు కొత్త బట్టలు కట్టుకోవాలనే ఉద్దేశంతోనే మహిళలకు బతుకమ్మ చీరలు అందజేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో రొనాల్డ్ రోస్తో కలిసి బతుకమ్మ చీరలు అందజేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మహిళ ఆత్మగౌరవంతో బతకాలని ఈ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. అనారోగ్యంతో మహబూబ్ నగర్ ఎస్పీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ మనోహర్ ను టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు కలిసి పరామర్శించారు. అనంతరం నెల నెల మనోహర్ చికిత్స విషయమై హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు బస్వరాజ్ మాట్లాడుతూ, టీయూడబ్ల్యూజే అన్ని వేళలా జర్నలిస్టులకు అండదండగా ఉంటుందని తెలియజేశారు. ఇవాళ మన ఆంధ్ర ప్రభ ఉప్పునుంతల రిపోర్టర్ అయినటువంటి మనోహర్ అనారోగ్య కారణంగా ఇవాళ ఎస్విఎస్ ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. ఆయన ఆరోగ్య సమస్యలపై తెలుసుకున్న టీయూడబ్ల్యూజే యూనియన్ ప్రతినిధులము జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, అదేవిధంగా మేమంతా టీం మొత్తం కలిసి ఆయన పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఆయన కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఏదైతే ఆయన డిసీజ్ ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదు, ఇంకా కొన్ని టెస్టుల ద్వారా డిసీజ్ అయితే తెలుస్తుంది. అంతవరకు ఆరోగ్యశ్రీ లేకపోతే హెల్త్ కార్డు పనిచేయదు అని చెప్పి వాళ్ళ ఒక భావనలో ఉన్నారు, కానీ వాళ్ళకి ధైర్యం చెప్పాం. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కలిసినాం. అన్ని రకాల చికిత్సలకు కూడా ఆరోగ్యశ్రీ లేకపోతే హెల్త్ కార్డు, మనదైతే జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఉందో, జర్నలిస్ట్ హెల్త్ కార్డు ద్వారా అన్ని రకాల చికిత్సలకు కూడా ఇక్కడ చికిత్స చేయబడుతుంది, అన్ని రకాల రోగాలకు చికిత్స చేయబడుతుందని చెప్పి పూర్తి విశ్వాసం కలిగించాం. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్న జర్నలిస్టులు ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా మన యూనియన్ ఆహ్వానిస్తులు ముందుండి వారికి హెల్త్ కార్డు ద్వారా పూర్తి ఒక్క డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చికిత్స చేయించేందుకు మేము ఆహ్వానిస్తులు కృషి చేస్తాం. టీయూడబ్ల్యూజే H143 ఈ అచ్చంపేట నాయకుడు మనోహర్ అనారోగ్యం గురయ్యి ఈరోజు ఎస్పీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన్ను ఈరోజు మా రాష్ట్ర నాయకులు బసవరాజ్ అన్న, మిగతా జిల్లా టీం అందరం కూడా వచ్చి ఈరోజు పరామర్శించడం జరిగింది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ రాదేమో అనే భయంతో ఉన్నట్టే ఈరోజు హెల్త్ కార్డు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఎస్విఎస్ యాజమాన్యం కూడా హెల్త్ కార్డు అప్రూవల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సర్జరీ అవసరం ఉంటే కూడా చేస్తామని చెప్పడం జరిగింది. హెల్త్ కార్డు పనిచేయదు అనే వారికి ఇది ఒక చెప్పబెట్టు. మామూలు జిల్లాలోని అన్ని ఆసుపత్రులు కూడా హెల్త్ కార్డును అప్రూవల్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జర్నలిస్ట్ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి వారికి మా టీయూడబ్ల్యూజే H143 ఎప్పుడు బాధగా ఉంటుంది. మా జర్నలిస్ట్ అందరూ కూడా ఏ ఆపద వచ్చినా ఏంటేమో మా టీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా నాయకత్వం అందరం కూడా ముందుండి వారికి అంతా
వికారాబాద్ జిల్లా బొమ్మరాజపేట మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక గ్రామ సభల ద్వారా ప్రజలకు అతి చేరువై ప్రజల భాగస్వామ్యంతో పచ్చతనం పరిశుభ్రత అనేది ప్రతి గ్రామంలో నెలకొంటుందని తెలియజేశారు. అందుకే ఒక ఎకరం స్థలం ఇవ్వండి, రెండు తీసుకు ఈ రోజు స్థలం అలాట్ చేయండి, శ్మశాన వాడికి ఇమీడియట్ గా పనులు మొదలు పెట్టండి, 10 లక్షల రూపాయలు ఇమీడియట్ శాంక్షన్ ఇస్తారు ఎండిఓ గారు. ఇవన్నీ గ్రామానికి ఒక శ్మశాన వాటిక ఉండాలి, ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి, గ్రామంలో చెత్త తీయడానికి చెత్త బండ్లు ఇస్తారు, లేకపోతే ఒక ట్రాక్టర్ ఇస్తారు పెద్ద గ్రామానికి, రాబోయే రోజుల్లో ట్రాక్టర్ కూడా ఇస్తా ఉన్నారు ప్రభుత్వం. అదేవిధంగా మొక్కలు పెంచుకోవాలి, ప్రతి ఒక్క ఇంటికి ఒక 6 మొక్కలు ఇస్తారు, అవి కూడా మనం బాధ్యతలను పెంచుకుంటే మీకు ఎండాకాలంలో ఆ ముక్కలో నీళ్లు పోయినా కూడా ట్యాంకర్ ఏర్పాటు కూడా చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క నెల రోజుల ప్రణాళిక కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ సాయంత్రం ఒక గ్రామ సభ పెట్టినప్పుడు అన్ని క్లియర్ గా చెప్తా. కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చిన మహిళలందరూ కూడా ఈ చీరలందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఇస్తున్నా. కల్వకుర్తి ప్రాంతానికి సాగునీరు అందించే కేఎల్ఐ D82 కాల్వను పలు గ్రామాల్లో గండి కొట్టారని ఆ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం శ్రీశైల ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తూ రాస్తారోకలు చేశారు. రోజులు గడుస్తున్నా కానీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రాస్తారోకలు చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కారణ జన్ముడని, అటువంటి నాయకుడు లభించడం అందరి అదృష్టమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమలీ మోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్,
ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కర్తాల్ గ్రామ సర్పంచ్ ఎల్ఎన్ రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డ్ మెంబర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు, సాధారణమైనటువంటి ఒక నాయకుడు కాదు, ఒక మహాశక్తి. ఆయన కారణ జన్ముడు అంటే అందరికి అలాంటి జన్మ రాదు. ఆ తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం వల్ల ఇలాంటి ముఖ్యమంత్రి వారి కడుపులో జన్మించడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని, 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని మనమందరం కూడా ముఖ్యమంత్రి గారిని దీవించవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వార్తల్లో ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలనే మహిళలకు బతుకమ్మ చీరలు, మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రతి జర్నలిస్టుకు పియూడబ్ల్యూజే అండగా ఉంటుంది, యూనియన్ నాయకులు బస్వరాజ్, గోవర్ధన్ గౌడ్. లైకాలను గండి కొట్టినా పట్టించుకోవడం లేదని ధర్నా రాస్తారోకు. చూస్తున్నానండి మీ న్యూస్, నేను మీ రాఘవ.